నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కోట పులుసు మొత్తం థర్డ్ ప్లేస్లో పెద్ద హిట్ అయింది అది అందరికీ తెలుసు. తర్వాత మణికొండ ఓయూ కాలనీలో ఈ బేమాసు రోడ్ నుంచి మరిచిట్ రోడ్ మధ్యలో పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను. నేను పిలవగానే చాలామంది వచ్చారు. మా పాత టీం ఇప్పుడు మాకు ఒకటి ఉంటుంది, మా బ్లెస్సింగ్స్, మా సత్యానంద గారు, ఆర్పి పట్నాయక్ గారు, పచ్చల ప్రకాష్ గారు. నేను ఎక్స్ట్రాగా యాడ్ అయింది గటంశీన్ గారు, ఆది గారు అండ్ మా పాత సత్యన్న. ఈ చేపల పులుసు మనం ఫస్ట్లో పెట్టినప్పుడు ఒక ఐడియా నేను తీసుకున్నప్పుడు నా దగ్గర చేపల పులుసు ఈడు కూడా చేస్తాడు మీరు, అది కూడా ఆడు కూడా కొన్ని కొన్ని చెప్తాడు అన్న, ఇది ఉంటే బాగుంటుంది, ఆడు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది దీని మీద. ఎందుకంటే నెల్లూరుకి ఒంగోలుకి 50 కిలో 150 కిలోమీటర్లు అనుకుంటా, 150 అంతే. అట్లా వీళ్ళందరికీ నేను చేసి పెట్టి ఆ టైంలో ఆ చేపల పులుసు మీద ఒక అవగాహన తెచ్చుకొని నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కూడా చేపల పులుసు అందరూ మమ్మల్ని అడగడం, ఆ నాలెడ్జ్తో నేను ఇది పెట్టడం జరిగింది. కోటపల్లి ఉసిం బోట్లో పెట్టిన ఆ సంస్థ పెద్ద హిట్ అయింది. ఈ మణికొండ బ్రాంచ్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక చేపల పులుసులు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది. ఎందుకంటే భయంగా చేసుకుంటే హిట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన శైలి ఉంది. పచ్చల ప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా భోజనం వడ్డించే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నిటికీ కూడా ప్రొడక్షన్ చీఫ్, కింద నుంచి పొయ్యోడు వరకు సేమ్ ఫుడ్ పెట్టకపోతే అలిగి వెళ్ళిపోతాడు ఆ మనిషి. అలాంటి గొప్ప వ్యక్తిని పిలవడం అంటే కింద స్థాయి నుంచి స్టార్ హీరో క్యారియర్లో తినే ఫుడ్ వరకు సమానమైన ఫుడ్ పెట్టి సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి కెమెరా స్విచ్ అని చెప్పించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఆ స్థాయి సిద్ధాంతంతో బతకడం గొప్ప విషయం. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. సత్యానంద గారిది ఇంతకుముందు చెప్పాను, ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, సాయిధాం తేజ్ గారు ఒక 100 మంది అనుకుంటే 100 మంది హీరోల్ని తయారు చేశారు. గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన ఒక 30 మంది 25 మంది అనే సీజన్ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఆల్మోస్ట్ వాళ్ళు హీరోలు అయిపోతారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సత్యానంద గారు హైదరాబాద్లోనో ఏ విజయవాడలోనో ఏ కరీంనగర్లో ఏ కర్నూలులోనో సరదాగా సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టేసి ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరినో పిలిపించి ఒక కొబ్బరికాయ కొట్టించేసి ఆయన 2 వారాలకు ఒకసారి వచ్చేసి కనబడి వెళ్ళిపోయినా కూడా ఒక 1000 కోట్లు సంపాదిస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. జస్ట్ 1000 మంది జాయిన్ అవుతారు సత్యానంద గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే. ఎప్పటికీ ఆ 30 మందే ఇప్పుడు కూడా ఇక్కడికి రావడానికి ఫ్లైట్లో వస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్లో బయలుదేరి వెళ్ళిపోతారు. అంటే అక్కడ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించాలి కదా అని. అంటే అన్ని కోట్ల రూపాయలు ఆయన కళ్ళ ముందు కనబడుతున్నా, నా లిమిట్లో, నా పరిధిలో, నా ఫెన్సింగ్లో ఎంతవరకు ఉందో నేను అదే చేయగలను అనేది అదొక గొప్ప శైలి. అందుకని నాకు సత్యానంద గారు అంటే చాలా ఇష్టం. ఆర్పి పట్నాయక్ గారు, ఇంకా మనం చెప్పేది ఏముంది, ఏ బాధలో ఉన్నా, ఏ భయంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం సడన్గా డోర్ వేసుకొని లోపలికి వెళ్ళి సూసైడ్ చేసి అనుకుంటారు, లేదు ఆర్పి పట్నాయక్ గారు పాటలు వింటూ హ్యాపీగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ పిల్లవాడు ఏమో చచ్చిపోయాడేమో అనుకుంటారు లోపల పోయి, వాడు ఏం చేయడు, వెళ్ళిపోయి ఒక మెలుడి పెట్టుకుని హ్యాపీగా పడుకొని మనసంతా నువ్వే కావచ్చు, నువ్వు నేను కావచ్చు పాటలు వింటారు. ఆయన కన్నడ నుంచి కానీ తెలుగులో కానీ ఇప్పటికీ అవకాశాలు ఆయన వదులుకుంటున్నారు. కానీ ఆర్పి పట్నాయక్ గారికి ఏ రోజు అవకాశాలు కాదు. ఆయనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. శీను వసంత లక్ష్మిలో ఆర్పి పట్నాయక్ గారు చేసిన యాక్టింగ్ కానీ ఇంకొక రాష్ట్రంలో చేస్తుంటే నేషనల్ అవార్డు కొట్టేవాళ్ళు. అంటే ఇక్కడ కొన్ని కొన్ని అసంపూర్ణ కార్యక్రమాలు, ఇక్కడ అంత గొప్ప సినిమాలు, బ్రోకర్ కానీ ఆ సినిమా చూస్తే చాలా స్టైలిష్గా చాలా సిద్ధాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీరు ఇప్పుడు ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్లో కూడా ఇన్స్పిరేషన్ మెలోడీ కింగ్, ఆ తర్వాత గెటప్ సీన్ గారు పొరపాటున ఈ బుల్లి తెరకు వచ్చాడు కానీ వెండి తెరకు కానీ వెళ్ళుంటే కమలాసన్ గారికి పోటీ ఇచ్చేవాడు. నాకు ఎక్కడ తెలుసు అంటే నేను జబర్దస్త్లో నేను ఏదైనా నువ్వు ఇవ్వలేవా పోటీ ఇవ్వడం తప్పేవాడా ఉండబోయే అక్కడ ఇదే ఏంటి రా మాట్లాడుకుందాం తప్పమాట నేనా పోటీ ఇచ్చేవారు అన్న, తప్పే ఉంది అందులో, తప్పేం లేదు. అతనంతే అమ్మాయి సెట్ తయారైపోయాడు. అయితే మేము జబర్దస్త్లో చూసేటప్పుడు గెటప్ సీను యాక్టింగ్ కామనా మీరు స్టేజ్ మీద చూస్తే చచ్చిపోతారు, ఒక్కొక్కరు చెమటలు పడతాయి. మనోడి యాక్టింగ్ చేశాడు అంటే మీరు సరదాగా అది మన ఎడిటింగ్లో స్కిట్లు చూస్తుంటారేమో, బట్ వితౌట్ ఎడిటింగ్లో కూడా గెటప్ సీన్ స్కిట్ చేశాడంటే ఎవ్వడికైనా సరే వాళ్ళ మనం బతకలేమో, వాళ్ళే యాక్టింగ్ చేయలేమేమో, మనం ఏదో ఊరికే డైలాగులు చెప్తున్నామో అనిపిస్తుంది. అంతగా బుల్లితెర కమల్ హాసన్ అసలు ఒక్కోసారి నరాలు దిగిపోతాయేమో అనిపిస్తుంది. ఒక్కసారి యాక్టింగ్లోకి వెళ్ళాడంటే బయటికి రాడు. అలాంటి గొప్ప కమల్ హాసన్ గారు రావడం హ్యాపీగా ఉంది. ఇంకా ఆది ఏమైంది తర్వాత హైపర్ ఆది, ఆడు నాకు ఫస్ట్ నుంచి ఇద్దరు ఒక రూమ్మేట్స్ని. నేను ఆది ఆల్మోస్ట్ నేను టీమ్ లీడర్ అయిన తర్వాత ఆది పరిచయం, ఇద్దరం క్లోజ్గా ఉండేవాళ్ళం, ఒకే రూమ్లో ఆల్మోస్ట్ ఉండేవాళ్ళం. సో ఆడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఉండే ప్రత్యేక శైలి ఏంటంటే
ఒకటి ఏ రేటింగ్ కొడతాడు స్కిట్కి, ఎపిసోడ్కి ఏ రేటింగ్ అయినా పడి అంటే ఎపిసోడ్లో ఒక ఐదు ఆరు స్కిట్లు ఉంటే మిగతా రేటింగ్లు అప్ అండ్ డౌన్ అవచ్చు, కానీ ఆడు స్కిట్ మాత్రం అదే రేటింగ్ ఉంటుంది, టాప్ మోస్ట్ ఉంటుంది. ఒక నాలుగు పంచులు రాయడం గొప్ప అని ఫీల్ అయిపోతుంటే ఆడు ఒక 400 పంచులు వేస్తాడు ఒక స్కిట్లో. ఎక్కడదక్కడు అంత గొప్ప స్థాయి నుంచి ఈరోజు తను ఇంకో కెరీర్ కూడా ఎంచుకున్నాడు. ఏ కెరీర్ అయితే ఉంది అది వాడి ఇష్టం, వాడు దాంట్లో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల్లూరు బిఆర్ షఫీ గారు కూడా ఇప్పుడే వచ్చారు, నాకు చాలా ఇష్టం. నేనన్నా కూడా ఆయనకి బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు నెక్స్ట్ బ్రాంచ్ అమీర్పేటలో ఈ మంత్ ఎండింగ్లో పెడుతున్నాం. సో మా బ్యాచ్ అంతా మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇదే హడావుడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.